నమస్కారం. నా పేరు ఐలూరి శ్రీనివాస దీక్షితులు. కంచరపాలెం గౌరీ పరమేశ్వరాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, ఈ గ్రహణము గ్రహణకాల సమయం, ఆ గ్రహణము ఏ ఏ నక్షత్రముల వారికి ఉంటుందో, గ్రహణానంతరము ఏ విధమైనటువంటి శాంతలు చేసుకోవాలో, గ్రహణకాల సమయంలో భగవన్నామస్మరణ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తూ, సదాశివ సమారంభాం శ్రీకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాన్ను శ్రీ గురుభ్యో నమః. హైందవ సాంప్రదాయమైనటువంటి కర్మలలో ప్రత్యేకంగా మానవుడికి సంబంధించినటువంటి నిత్య కర్మాన అనుష్ఠానముల విషయంలో తిథులు వారములు నక్షత్రములను బట్టి అనేక రకంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వైదిక కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు కానీ, లేదా మానవ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా పంచాంగాన్ని అనుసరించుకుని నిర్ణయం చేస్తూ మనం హైందవ సాంప్రదాయంలో మనం చేస్తూ ఉంటాం. మన ఋషులు మనకు అందించినటువంటి సత్సాంప్రదాయంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో కొన్ని కొన్ని సమయాలలో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి కర్తరి అనేటువంటిది వచ్చినప్పుడు గృహ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించకూడదు అని చెప్పి మనకి ఈ శాస్త్ర ప్రకారంగా, అంటే పంచాంగ శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఇదే పంచాంగంలో గ్రహణ నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహణకాల సమయంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయకూడదు, ఏ విధమైనటువంటి నియమ నిబంధనలతో ఆ గ్రహణకాల సమయాన్ని గడపాలి అనేటువంటి విషయం మీద మన ధర్మంలో విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ సూర్య చంద్ర గ్రహణములు రాహుగ్రస్తము కేతుగ్రస్తము అవుతూ ఉంటాయి. రేపు 21వ తారీఖున ఆదివారం నాడు వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం మృగశిర నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ ఎందుకు, దేనికి ఈ నియమాలు పెట్టారు అనేటువంటి దానికి వస్తే, ప్రధానంగా ప్రతి ఇంటిలో కూడా వండుకున్నటువంటి ఆహార పదార్థముల యందు ఈ గ్రహణ సమయంలో వచ్చినటువంటి కిరణముల వలన ఈ ఆహార పదార్థములు విషతుల్యమవుతాయి అనేటువంటిది ఒకటి. అదేవిధంగా రెండవది, ఆ గ్రహణకాల సమయంలో ఆయా నక్షత్రముల వారు చూడకూడదు, గ్రహణానంతరము ఒక కర్మ చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహణం ప్రారంభ సమయంలో పట్టు స్నానమని, అలాగే ఆఖరిని విడుపు స్నానమని చేస్తారు. ఆ గ్రహణకాల సమయంలో ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. ఎందుకు మూస్తారు, ఆలయాలలో అర్చనాది కార్యక్రమాలు ఆ సమయంలో ఎందుకు చెయ్యరు అనేటువంటి విషయానికి వస్తే, ఒక ఆలయ నిర్మాణము జరిగేటప్పుడు ఆలయంలో మంత్ర యంత్రక్రియాముద్ర న్యాసావాహన కాదిభి తతో వేదోక్తమంత్రైశ్చ పూజయే దేశికోత్తమః. ఉత్తముడైనటువంటి మానవుడు ఆ రాత్రిలో భగవంతుడిని చూడాలి అంటే ఆ రాత్రికి చేసేటువంటి సంస్కారములు, ఆ విగ్రహానికి చేసేటువంటి సంస్కారములనే ప్రతిష్టాది కార్యక్రమాలు అంటారు. ఈ ప్రతిష్ట కర్షణాది ప్రతిష్టాంతం జరుగుతుంది. ఆ ప్రతిష్ట జరిగిన తరువాత అందులో నిర్మితమైనటువంటి ఆలయంలో మనం ప్రతిష్ట చేసినటువంటి విగ్రహము కిందని అనేక ఖనిజములు వేయడం జరుగుతుంది. ఆ ఖనిజములు కూడా అందులో అభ్రకము, మణిశిల, ఇంగిలేకము, పాదరసం, గంధకం, అలాగే సువర్ణము, పంచలోహములు ఇవన్నీ కూడా దాని కింద వేసి స్థాపన చేస్తారు. ఒక రాగి యంత్రాన్నో లేదా బంగారపు యంత్రాన్నో వెండి యంత్రాన్నో వేస్తారు, దాని మీద విగ్రహాన్ని ఉంచుతారు. ఇక్కడ ఈ గ్రహణకాల సమయంలో ఈ వచ్చినటువంటి కిరణముల వలన ఆ రాయి కానీ బింబము చిన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఏ యంత్రమైతే కిందన వేస్తామో
ఆ యంత్రం దగ్గర వేసినటువంటి ఖనిజములు ఏవైతే ఉన్నాయో వాటికి విస్ఫోటం జరిగి ఆ యంత్రమునికి భంగం కలుగుతుంది. అందుకే దేవాలయాలలో విడుపు స్నానము పట్టు స్నానానికి ముందుగా దేవాలయాన్ని పరిశుభ్రపరిచి అక్కడ ఉండేటువంటి ఆచార్యులు జపము హోమాది కార్యక్రమాలు చేస్తారు. గ్రహణానంతరము మళ్ళీ ఆలయ శుద్ధి చేసిన తర్వాత మాత్రమే భక్తులకు దర్శనాన్ని ఇస్తారు. ఇదొక ప్రక్రియ. అదేవిధంగా గృహస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఆ గ్రహణ కాల సమయంలో ఆయా నక్షత్రముల వారు దాన్ని దర్శించకూడదు. ఒకవేళ ఎవరైనా దర్శించినా పూర్వకాలంలో ఒక అద్దానికి మసి ఇలాంటిది పూసి చూసేవారు. అదే తర్వాత కాలంలో గుడ్డని తెల్లని వస్త్రాన్ని అడ్డుపెట్టి చూడడం, తర్వాత ఆ గ్రహణ కాల సమయంలో నూనెని పళ్ళెంలో వేసి అందులో గ్రహణాన్ని తిలకించడం పూర్వకాలంలో చూసేవారు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి దూరంగా ఉండే వాటిని చూసేటువంటి అనేక యంత్రములు మనకి రావడం జరిగింది, వాటిని వీక్షించడం జరుగుతుంది. అయితే ఈ గ్రహణ కాల సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలి, ఏ ఏ నక్షత్రముల వారికి ఈ రేపు రాబోయేటువంటి ఈ సూర్యగ్రహణ ప్రభావము ఉంటుంది అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మొట్టమొదటగా ఇది మృగశిర నక్షత్రంలో ఈ గ్రహణం కలుగుతుంది. ఈ గ్రహణ కాల సమయంలో చూడకూడని వారు ఖచ్చితంగా మిథున రాశిలో ఉండేటువంటి వారందరికీ ఈ గ్రహణం తాలూకా ప్రభావం ఉంటుంది. రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, చిత్త, స్వాతి, ధనిష్ట, శతభిషత్ ఈ నక్షత్రముల వారు దృగ్గణిత శాస్త్ర ప్రకారంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పంచాంగ అనుసరణంగా రోహిణి, మృగశిర, ఆరుద్ర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రముల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ఈ గర్భిణీ స్త్రీలందరినీ కూడా గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండమంటారు. దీనికి ఏంటంటే ఆ గ్రహణముల నుంచి వచ్చేటువంటి కిరణములు పడకుండా జాగ్రత్తగా ఒక గదిలో ఉండడం, అదేవిధంగా వీలైతే పడుకుని ఉండడం ఈ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. ఎందుకంటే గర్భస్థ శిశువుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ముందు జాగ్రత్తగా ఒక ఈ చర్యని గర్భిణీ స్త్రీలందరూ కూడా పాటించాలని చెప్పడం జరుగుతుంది. అంతే తప్పించి ఇందులో మూఢత్వము, మూఢనమ్మకము అనేటువంటిది చాలా వరకు చాలామంది చెప్తూ ఉంటారు. ఇది మూఢనమ్మకములు కాదు, గ్రహణం బొల్లి అంటూ ఉంటారు. గ్రహణ కాల సమయంలో గర్భస్థ శిశువు మీద అనేక రకాలైనటువంటి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి వాటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇది డాక్టర్స్ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ గర్భవతిగా ఉండేటువంటి స్త్రీ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. అదేవిధంగా వాళ్ళ మనసు, శరీరము ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి ఈ డాక్టర్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహణ కాల సమయంలో ప్రకృతిలో అంతో ఇంతో కొంచెం కల్లోలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ గర్భిణీ స్త్రీల యొక్క గర్భంలో ఉండేటువంటి శిశువు మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రహణ కాల సమయంలో దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు? ఈ గ్రహణ కాల సమయంలో శుచి అయి గ్రహణానికి ముందుగా స్నానమాచరించి ఆ స్నానం తర్వాత మంత్రానుష్ఠానము, ఏదో ఒక భగవన్నామస్మరణ చేయడం, ఆ స్మరణ చేస్తూ ఈ ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా భగవతారాధన చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం ఆచరించేటువంటి విషయాలని చెప్పడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి సూర్యగ్రహణ సమయంలో, సూర్యగ్రహణం కాబట్టి ఆ గ్రహణ కాల సమయంలో గ్రహణానంతరము స్నానమాచరించిన తర్వాత గ్రహణ దోష పరిహారార్థంగా గోధుమలు, అలాగే సూర్య ప్రతిమ, నాగ బింబ ప్రతిమ, దీంతో పాటుగా మినువులు, ఎర్రని వస్త్రము, బెల్లము, పెరుగు,
పాలు వీటిని దానం చేస్తారు. వీటితో పాటుగా అనేక ద్రవ్యములని ఇవ్వవచ్చు. యథాశక్తిగా చేయాలి. ఈ కార్యక్రమాన్ని శాంతి ప్రక్రియలో కార్యక్రమంగా చేస్తారు. దీంట్లో భాగంగానే మానవ సంబంధితమైనటువంటి ఏ రకమైనటువంటి కష్టములు రాకుండా ఉండాలని, చేస్తే కష్టములు రాకుండా ఉంటాయా, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే పరంపరగా మనకు వస్తున్నటువంటి ఆచారములు. దీంట్లో ఎప్పుడో ఒక సంవత్సరం ముందుగా పలానా రోజున గ్రహణం వస్తుందని చెప్పి గణితం చేస్తారు దైవజ్ఞులు. ఆ గ్రహణాన్ని ముందుగా వాళ్ళు గణితం చేసిన తర్వాత ఖచ్చితంగా వారిచ్చినటువంటి సమయ ప్రకారమే ప్రకృతిలో గ్రహణం వస్తుంది. దీన్ని కాదనలేం కదా. ఈ గ్రహణ నిర్ణయం జరిగిన తర్వాత అది నిర్ణయం కాదనలేనప్పుడు దీన్ని కూడా ఎందుకు కాదనాలి. గ్రహణ కాల సమయంలో ఆచరించేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఇవి. గ్రహణ కాల సమయంలో స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత భగవన్ నామస్మరణ చేయడం, మీకు నచ్చినటువంటి భగవంతుని నామస్మరణ చేయడం వలన మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ గ్రహణ కాల సమయంలో ప్రకృతి వైపరీత్యములేవీ రాకుండా ఉండే విధంగా మనం చేసినటువంటి అనుష్ఠానం వలన ఒక మంచి జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం. ఈ గ్రహణం 21వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10:24 నుంచి మధ్యాహ్నము 1:56 వరకు గ్రహణం ఉంటుంది. ఈ మొత్తం గ్రహణ కాల సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పట్టు స్నానము, మోక్ష స్నానము జరిగిన తరువాత సాయంకాల సమయంలో ఉపవాసపరంగా మనం ఇందాక చెప్పుకున్న విధంగా గోధుమలు, మినువులు, అలాగే ప్రతిమలు, నాగప్రతిమ, అలాగే సూర్యబింబ ప్రతిమ, స్వయంపాకము ఇత్యాదిగా కలిగినటువంటి దానాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం ఒకటి. ఈ శాంతి ప్రక్రియలో ఏ ఏ రాశుల వారు చేయాలి, ఏ ఏ నక్షత్రాల వారు చేసుకోవాలనేటువంటిది ఇందాక ప్రస్తావన చేయడం జరిగింది. ఇంద్రోనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయు కుబేర సర్వాహ మజన్మ రుక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం సమయంతు సర్వే. అంటే ఈ సమయంలో రాహు యొక్క ప్రీతి కొరకు గ్రహణ దోష పరిహారార్థంగా ఈ దాన కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆయా రాశివారు, ఆయా నక్షత్రముల వారు శాంతి కర్మ ఆచరించుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి ఇవి కూడా భోజనం చేయకూడదు. అసలు పద్ధతిగా అయితే గ్రహణానికి ముందు 12 గంటలు, గ్రహణం తర్వాత పరిపక్వతగా ఉండేటువంటి ఆహార పదార్థములు, వండుకున్న పదార్థములు ఈ గ్రహణ శూల అనేటువంటిది తగిలి వాటికి విషతుల్యమవుతాయనేటువంటిది శాస్త్రం. అందుకనే ఆ సమయంలో ఆ వస్తువుల మీద 99.99% వండిన పదార్థాలు అప్పటికి ఉంచకూడదు. గ్రహణం ముందు తినేసిన తర్వాత కనీసం 3 గంటల ముందైనా సరే ఈ భోజనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఉదయాన్నే గ్రహణం వస్తుంది కాబట్టి, అలాగే గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలు, ముసలి వాళ్ళు, మాత్రాదులు వేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అందుకని ఈ గ్రహణ కాల సమయంలో చిన్నపిల్లలకి, ముసలి వారికి, రోగగ్రస్తులకి దీని తాలూకా ప్రభావం తప్పనిసరి పరిస్థితుల్లో మందులు వేసుకోవాలి. అది కూడా వీలైనంత వరకు ఆహార పదార్థం అప్పుడే తయారు చేసుకుని తినేసిన తర్వాత మిగలకుండా ఆహార పదార్థాలు చూసుకోవడం. అలాగే నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి, వాటి మీద ఖచ్చితంగా ఈ బరిహస్ అంటే దర్భని వేసి అవి మలినమవ్వకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగగ్రస్తులకి జాగ్రత్తగా చూసుకోవడం. దీని ప్రభావం ఖచ్చితంగా మానవ శరీరం మీద ఉంటుంది కాబట్టి, మానవులంటే మిగతా జీవుల మీద ఉండదా ఇదో ప్రశ్న. ఖచ్చితంగా మానవుల యొక్క శరీరాకృతిని, శరీర ధర్మాన్ని బట్టి ప్రకృతిలో ఉండేటువంటివన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి ప్రభావం మానవ శరీరం మీద పడుతుంది కాబట్టి
అందులో హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు పాటించేవాళ్ళు ఖచ్చితంగా నమ్ముతాం కాబట్టి ఈ గ్రహణ కాల సమయంలో మన ధర్మ ప్రకారంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఆచరించి అనుష్ఠానం చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా అనుష్ఠానం చేసుకుని గ్రహణ అనంతరము ఈ దానాది కార్యక్రమాలు నిర్వర్తించుకుని భగవంతుడి అనుగ్రహంతో మనం మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా ఈ ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటూ మరొక్క దైవ ప్రార్థన ఏంటంటే ఈ కరోనా అనేటువంటి ఈ సూక్ష్మ దుష్ట క్రిమి ఏదైతే ఉందో దాని బారిన పడకుండా ప్రజలు ప్రభుత్వాలు అందరూ బాగోవాలని అందరం ప్రార్థన చేద్దాం. ఈ గ్రహణ కాల సమయంలో సుమారుగా 3.5 గంటల కాలం ఉంది. భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ అందరూ బాగోవాలని ప్రార్థన చేద్దాం. ధన్యవాదాలు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.